చంద్రబాబు నాయుడు గారిని భద్రతా తనిఖీలు అని చెప్పి చెప్పారని చెప్పి విమర్శిస్తున్నారు. అంటే మీరేమైనా చట్టానికి అతీతులా? మీరేమైనా దైవాంశ సంభూతులా? మీరేమైనా పైనుంచి వచ్చారా? అబ్దుల్ కలాం లాంటి మాజీ రాష్ట్రపతిని కూడా ఈరోజు ఎక్కడైనా సరే వెళ్తే శాంతిని తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంటే మిమ్మల్ని తనిఖీలు చేయడమే నేరంగా, దానికి సంబంధించి ఏదో జరగడానటువంటి పొరపాటు జరిగినట్టుగా, మీ మీద ఏదో కక్ష కట్టేవారు అనుకున్నట్టుగా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనుభవించారు, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు తీర్పించారు, మాజీ ముఖ్యమంత్రిగా మీ స్థానం ఏందో తెలుసుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది తప్ప కాదు అని ముఖ్యమంత్రి భావంలో నుంచి మీరు బయటకు రాలేక, నేను ఇంకా ముఖ్యమంత్రిని అనేటువంటి భావన మీరుంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు తప్ప ఈరోజు చట్టం ఎవరైనా సరే మీరు ఎవరం కూడా, మనం ఎవరం కూడా చట్టాలకు అతీతులం కాదు. కాబట్టి దాని గురించి మీరేదో మేము బ్రహ్మాండంగా వాట్సాప్లో మీడియాలో అబ్బాయినికి ఏదో అవమానం జరిగిపోయింది, జరగకూడదు జరిగిపోయింది అనేటువంటి మీరు ప్రాచుర్యం కల్పించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప మరొక విషయం కాదు. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇస్తుంది. నిజంగా అధ్యక్ష మేము సంతోషపడ్డాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒక చరిత్ర అధ్యక్ష. 50% మందికి ఈరోజు అందరికీ మంత్రివర్గంలో 50% కన్నా ఎక్కువ అవకాశం కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని ప్రోత్సహించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. 60% ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటిది అంటాం. అదేవిధంగా చెప్తున్నాం, రాజ్యాధికారం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. మేము మామూలుగా వాళ్ళకి సంబంధించి ఏ వర్గాలు అయితే అణగారిపోయాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలి, వాళ్ళని ముందుకు నడిపించాలి, వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళు కూడా సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరు అనేటువంటి సంకేతాలు చెప్పాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం. మీలాగా బీసీలకు మేము 100 సీట్లు ఇస్తామనో,